హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో రాత్రి ఎపిసోడ్ చూశారు కదా. సో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా గుండె బరువెక్కింది. చూసే ప్రేక్షకులకు కూడా 90% లాస్ట్ సీన్ అయితే ఆ స్టేజ్ మీద మాట్లాడిన మాటలకి కంట తడి పెట్టకుండా ఎవరు లేరు. నేను 6th సీజన్లో ఆ విధంగా ఏడవడం ఒక గీత రాయలనే చూశాను. మిగతా ఎవరు అంతగా ఏడవలేదు. ఎంఐ ఏడుస్తుంటే ఆ అమ్మాయి అన్న కొద్దిగా పెద్దది, పెళ్ళయింది. ఎంఐ చిన్న అమ్మాయి, ఈ షో కోసం ఆస్ట్రేలియా నుంచి వచ్చింది అమ్మాయి పాపం. సో అసలు ఎందుకు ఎలిమినేషన్ చేశారు? దీనికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి? తక్కువ వచ్చిన వాళ్ళని ఉంచి ఈ అమ్మాయిని ఎందుకు పంపించారు? దీని వెనక మతలబ్ ఏంటి అనేది నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. అందుకే ఈ వీడియో చేయాలనుకున్నా, అందుకే చేస్తున్నా. ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మాత్రం చేయండి, నా వీడియో సెర్చింగ్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేస్తే నాకు సబ్స్క్రైబ్స్ పెరుగుతారు. ఇప్పుడే కొత్త యూట్యూబర్ కనుక. సో ఇక మనం అసలు విషయానికి వస్తే, వారం అంతా మనం అనఫిషియల్ పోల్స్ చూస్తే లాస్ట్లో ఎవరు ఉంటున్నారు? శోభా శెట్టి, పూజ శోభా శెట్టి, తర్వాత శోభా శెట్టి పూజ. అంతేగాని పావని 9 పైన ఉంది. పావని 9 పావని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలా చూసుకున్నా కానీ పావని 9 పావని కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎలిమినేట్ అయ్యే అవకాశమే లేదు. పోతే పూజే వెళ్ళాలి, లేదా శోభా శెట్టి వెళ్ళిపోవాలి. ఎందుకు ఇలా చేసి ఉండొచ్చు? ఇప్పుడు ఫాదర్ సెంటిమెంట్ తీసుకున్నా, పూజాకి ఫాదర్ ఇటీవల చనిపోయాడు. కానీ 9 పావన్ ఫాదర్ కూడా చనిపోయాడు రీసెంట్గానే, అంటే డిసెంబర్ 15 ఇప్పుడు చనిపోయాడు. సో అమ్మాయి చాలా జెన్యున్ పర్సన్, హీరోయిన్ కూడా యాక్ట్ చేసింది, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది, మంచి డాన్సరు, మంచి గేమర్ కూడా. మనం చూసాం ఉన్న వారంలో ఎలా ఆడిందో ఒకసారి గేమ్ పరంగా చూసుకుందాం. ఈ వచ్చిన వారంలో పూజ కానీ అశ్విని కానీ, అంటే ఈ 5 మందిలో ఏమైనా గేమ్ ఆడారా? ఎంతసేపు మాటలు, ఆర్గ్యుమెంటు, ఇవి తప్పితే గేమ్ ఎక్కడ ఆడారు? సో ప్రతి గేమ్ కూడా ఈ అమ్మాయి ఆడింది. లాస్ట్లో కెప్టెన్ చేయడానికి కూడా అందరికంటే ముందు గౌతమ్ను కూడా నెట్టుకొని పోయి తీసుకుంది, తీసుకొచ్చి యావరణ చేసింది. ఎందుకు యావరణ చేసింది? జెన్యున్ పర్సన్ అతను, రియాలిటీగా ఉంటున్నాడు, అంతేగాని నటించడం లేదు అనేది అమ్మాయి కనిపించింది. సో అందువల్ల ఆ అమ్మాయి అతన్ని చేసింది. ఎప్పుడైతే వాళ్ళు యాక్టివిటీ రూమ్కి రమ్మన్నారు లాస్ట్లో, అప్పుడు కూడా అమ్మాయి నమ్మలేదు. అంటే అశ్విని ఎలిమినేట్ అవుతుందనే ఊహలోనే ఉంది అమ్మాయి. కానీ అక్కడికి వచ్చి నిర్ణయం చెప్పిన తర్వాత, ఆ పోసినప్పుడు వాడు లిక్విడ్ పోసినప్పుడు అది రెడ్డిష్గా ఉన్నప్పుడు అమ్మాయి అసలు కుదేలేపింది. అసలు అక్కడి నుంచి రాలేని పరిస్థితి, అక్కడే కూర్చుంది, ఓర్ని ఏడ్ చేసింది. బిగ్ బాస్ వాళ్ళు ఇలా మనసులతో ఆడుకోవడం కామనే, కానీ బిగ్ బాస్ 7 సీజన్లో ఇప్పటివరకు అయినటువంటి ఎలిమినేషన్స్ పక్కాగా జరిగాయి అనేది అందరికీ తెలిసిన విషయం. సో ఇక్కడ అన్అఫిషియల్ పోల్స్ ఎలా ఉన్నాయో, అఫిషియల్ పోల్స్లో కూడా దరిదాపు అక్కడే 80% 90% అలాగే ఉంటుంది. ఒక 100 ఓట్లు అంటే తేడా ఉంటుంది. కానీ ఎందుకు చేశారు అనేది ఇప్పుడు అంతుపట్టిన విషయం. సో ఈ విధంగా అన్యాయం చేస్తే ఈ బిగ్ బాస్ మీద ఉన్నటువంటి ఏమంటారు దాన్ని, ఆ కాన్ఫిడెన్స్ కావచ్చు, ఆ నమ్మకం కావచ్చు, జనాలు పోగొట్టుకునే అవకాశం ఉంది కదా. మళ్ళీ బిగ్ బాస్ 6 ఎట్ అటర్ప్రాప్ అయిందో అదేవిధంగా అప్పుడు అయ్యేదానికి అవకాశం ఉంది కదా. మరొక విషయం, ఆడియన్స్ ఓట్లేసి తక్కువ ఓట్లు వచ్చాయని చెప్పి ముగ్గురు ఎలిమినేట్ చేసి వాళ్ళ ముగ్గురిని మళ్ళీ తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు కదా. అంటే బిగ్ బాస్ ఉల్టా పుల్టా అన్నాడు కాబట్టి వాళ్ళు తీసుకొచ్చారు. ఇక్కడ మళ్ళీ ఒక మెరుగు ఏం పెట్టారు, ఎవరికి తక్కువ వచ్చే వాళ్ళని పెడతారట. ఇదేం లాజిక్? మనకు అర్థమైంది సార్. సో పావని అయితే బయటకు వచ్చిన తర్వాత కూడా ఎంటర్ చూసే నేను,
అమ్మ ఎంత మంచిగా చెప్తుందో. సహజంగా ఎలిమెంట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఎవరెవరి మీద నిందలేస్తారు. ఇప్పుడు శుభ సుబ్బు వచ్చింది, గౌతమి మీద నిందలేసింది, అదేవిధంగా షకీలం వచ్చింది, యావరి మీద వేసింది, రతిక అంతకుముందు ఇంకా ఇంకొక ఆమె వచ్చింది కదా, రోజు అని ఆమె, ఆమె కూడా యావరి మీద వేసింది. సో దామిని కూడా ఒక రకంగా బ్లేమే చేసింది. కానీ అమ్మ ఎవరి మీద చేయడం లేదు. అసలు నేను ఎందుకు ఎలిమినేట్ అయ్యాను అనే దాంట్లోనే ఉంది. అమ్మ ఇంకా డిప్రెషన్లోనే ఉంది. మాట్లాడుతుంటే కూడా మీడియా వాళ్ళతో ఏడ్ చేస్తావు, కళ్ళీలు వచ్చేస్తూ ఉన్నాయి. సో నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఇలాంటి అన్ఫెయిర్ ఎలిమినేషన్ చేసినందువల్ల గ్రాఫ్ పెరగదు, జనాలకి విరక్తి కలుగుతుంది. సో నేను ఒక వీడియో పెట్టాను బిగ్ బాస్ 6 మన ఇనయ సుల్తాన ఎలిమినేట్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కింద బండ బూతులు చెప్తా మెసేజ్లు పెట్టారు బిగ్ బాస్ గురించి. నాకే కాదు, ప్రతి ఒక్కరు ఎవరైతే వీడియోలు చేసిన వాళ్ళకి అవన్నీ తెలుసు కాబట్టి వాళ్ళకి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మరి ఎందుకు పొరపాటు జరిగింది అనేది నాకు అర్థం కావడం లేదు. నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, అగ్రిమెంట్లు ఏమైనా జరిగాయా? దానికి ఇప్పుడు ప్రూఫ్ ఉంది నా దగ్గర. ఎందుకంటే మన లగేజ్ రూమ్లో అమర్దీపు తేజ సర్దుకుంటూ ఉంటారు. ఈ మాటల మాట సందర్భాల్లో తేజ అంటారు, నువ్వు 5 వారాలు ఖచ్చితంగా ఉంటావు కదా, అగ్రిమెంట్ ఉంది కదా అన్నట్టుగా అది ఆపేసి అటు చూసిన తర్వాత. అంటే దీన్ని బట్టి అగ్రిమెంట్ ఏమైనా చేసుకున్నారా, ఈ అమ్మాయి అగ్రిమెంట్ చేసుకోలేదా అనేది నా డౌట్. సో ఇవన్నీ కూడా అగ్రిమెంట్ చేసుకుంటారు అలా అని కాదు, ఇన్ని వారాలు అయితే వస్తాము అనేది. ఇది ఇదైతే కరెక్ట్ కాదేమో. గేమ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇక్కడ మేధస్సుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, ఏమంటారు జెన్యునిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, షార్ప్నెస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా. పూజలో ఎంత షార్ప్నెస్ ఉంది, అశ్వినిలో ఏమాత్రం షార్ప్ ఉంది, ఆ బాడీ బిల్డర్ కావచ్చు, కిక్ బాక్సింగ్ చేయొచ్చు, కానీ గేమ్లో ఏం ఎఫర్ట్ పెట్టారు వాళ్ళిద్దరు? ఏం లేదు. మరి శోభాశెట్టిని ఎందుకు ఎలిమినేట్ చేయలేదు అంటే, బిగ్ బాస్ తప్పు ఉంది ఇక్కడ, ఆ సెలక్షన్లో తప్పు ఉంది. ఇప్పుడు అబ్బాయిని 7 చేసినప్పుడు, అమ్మాయిలు 7 చేసినప్పుడు, అమ్మాయిలను కూడా తెలుగు అమ్మాయిల్ని ప్యూర్గా మాట్లాడేవాళ్ళని, ఇప్పుడు రతికలని ప్యూర్గా ఆమె నెగటివ్ అయితే అవ్వచ్చు, అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తే మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే తెలుగులో మాట్లాడతారు కాబట్టి, ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి, మనకు చూసే వాళ్ళకి కామన్ ఆడియన్స్ కూడా అర్థమవుతుంది. ఎక్కడో కర్ణాటక వాళ్ళందరూ మొత్తం దింపేసి వాళ్ళు 24 గంటలు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ సామాన్య మా ఆడియన్స్కి ఏమర్థం అవుతుంది? అలాంటిది మన స్టేట్కి సంబంధించిన వాళ్ళని ఎలిమినేట్ చేయడం అనేది కొద్దిగా బాధేసింది నాకు. ఏమైనా ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా ఫీలింగు. తర్వాత లాస్ట్లో మనొక బిగ్ షాకింగ్, మన శివాజీని కన్ఫెషన్ రూమ్కి రమ్మడం, అక్కడ ఒకే మాట, శివాజీ గారు మిమ్మల్ని బయటికి పంపిస్తాం అని చెప్పడం, ఈయన వచ్చేసరి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళడం, అందరూ పావుదు అని చెప్పడం, గేటు దాగిపోవడం. కానీ నేను ఒకటి చెప్తున్నా, ఇది ఎలిమినేషన్ అయితే కాదు. నా దృష్టిలో అతనికి ఈ చెయ్యి బాగలదు, బ్యాక్ పెయిన్ కూడా ఉంది. అతను డాక్టర్ దగ్గరికి తీసుకుపోయి ట్రీట్మెంట్ చేసుకుని ఈ కమ్ బ్యాక్ టు హోమ్ బిగ్ బాస్ హౌస్ నా ప్రకారం. మరొకటి, ఈ ముగ్గురులో ఎవరిని పంపించాలి, ఓట్లేసారు, ఒకరికొకరు డిస్కషన్లో చేసుకోవద్దని చెప్పారు. ఇక్కడే తెలివి, ఎందుకంటే నువ్వెవరికేసారు అంటే రేపు మా వీకెండ్లో వాయించేస్తారు, అందుకని దాని గురించి అసలు చర్చ కూడా పెట్టుకోవడంలే. ఎందుకని? సో వాళ్ళ వ్యూలో ఒకరిని పంపించాలనుకున్నారు అంతే, అందుకని వాళ్ళు పంపిస్తున్నారు. ఎవరు వాళ్ళు ఎవరో కాదు, సుబ్బు అని అందనా అంటున్నారు, కానీ సుబ్బు కాదు, రతికను పంపిస్తున్నారు. ఎందుకంటే అమ్మాయిల్లో ఆ ఫైర్ లేదు, అది నెగటివే పాజిటివ్ అది పక్కన పెడుతుంది. ఎపిసోడ్ మీద ఆ కాన్సన్ట్రేషన్ కానీ ఆ హైప్ కానీ రావడం లేదు. ఈ అమ్మాయి ఉన్నప్పుడు హైప్ వచ్చింది, అందుకని అమ్మాయిని తీసుకురావాలి అనేది బిగ్ బాస్ నిర్ణయం అని నేను అనుకుంటుంటా. మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో రాయండి. సో మొత్తానికి ఇది వాళ్ళు ఏమనుకుంటే జరుగుతుందండి. బిగ్ బాస్ ఇష్టం, వాళ్ళ టీం ఇష్టం. మొన్న కళ్ళతో ఏడుస్తూ నింపమన్నారు, అది ఎంత తప్పు తెలుసా? హ్యూమన్ రైట్స్కి రిపోర్ట్ చేస్తే అసలు బ్యాన్ చేస్తారు, దాన్ని క్రిమినల్ కేసు పెడతారు.
ఇన్ని జరుగుతాయి. దాన్ని ఆ రోజు టెలికాస్ట్ కూడా చేయాల, ఎందుకంటే మొత్తం ఈ సోషల్ మీడియాలో అంతా గొగ్గోలైంది అది. సో ఆ విధంగా చూసినా కానీ ఇక్కడ జెన్యునిటీ లేదేమో అనిపిస్తామండి. అసలు రూపాయి పనికిరాని వాళ్ళు ఉన్నారండి, బాగా ఆడే ఒక బిడ్డని, బాగా పైకి రావాల్సిన బిడ్డని పంపించారు. ఇంకొక విషయం మీకు గుర్తు చేస్తున్నాను, రతిక ఎలిమినేషన్ వెళ్ళేటప్పుడు నాగార్జున ఒక మాట అన్నాడు, నువ్వు ఇంటికి వెళ్ళి అనలైజ్ చేసుకోని అన్న ఒక మాట అన్నాడు. అంటే వాళ్ళకి అంతకుముందే ప్లాన్ ఉంది ఈ అమ్మాయిని మళ్ళీ రిటర్న్ తీసుకురావాలని. అంటే ఓట్స్ తెలిసిపోతాయి కదా, అందుకని నువ్వు ఇంటికి వెళ్ళి అనలైజ్ చేసుకో, నువ్వు ఎక్కడ తప్పు చేసావు, నువ్వు ఎవరితో ఏ విధంగా బిహేవ్ చేసావు అనలైజ్ చేసుకోమని చెప్పాడు సార్. నేను ఇప్పుడు అనుకుంటున్నా ఓహో దీనికి కోసమేమో అని. కాబట్టి దామిని అయితే నిన్న అప్పీల్లోనే ఆ అమ్మాయి ఏంటంటే నేను తప్పు చేశాను కాబట్టి పెట్టి పెట్టుకుని వెళ్ళిపోయినాను, ఆ అమ్మాయే ఒప్పేసుకుంది కాబట్టి ఆ అమ్మాయికి అవకాశం లేదు. శుభశ్రీని ఎందుకు తీసుకురంటే ఆ అమ్మాయి పక్క రాష్ట్రం, తెలుగు రాదు, తెలుగు వచ్చిరాని తెలుగు మాట్లాడుతున్నాం. ఇప్పటికే తెలుగుని తీసుకోలేదని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఆ విషయం. అసలు ఈ బిగ్ బాస్కి తెలుగు అన్నప్పుడు తెలుగు పీపుల్ ఎందుకు లేరు, ఎంతమంది లేరండి? తమిళోళ్ళు మన తెలుగుని తీసుకున్నారా, కన్నడోళ్ళు మనం తీసుకుంటున్నారా, లేదే మరి మన వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు? వాళ్ళు సీరియల్ చేయడానికి ఇక్కడికి వచ్చారు, వాళ్ళ దెబ్బతి ఇంకలేరా? మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వందల మంది ఉన్నారు. సో అలాంటప్పుడు వాళ్ళని తీసుకోవాలి, కానీ ఈ విధంగా వచ్చిరాని తెలుగు వాళ్ళని తీసుకొచ్చి అది మన మీద రుద్దడం అనేది కరెక్ట్ కాదేమని నాకు అనిపిస్తుంది. బిగ్ బాస్కి కూడా నా అప్పీల్ ఏంటంటే నెక్స్ట్ సీజన్కైనా ప్యూర్ తెలుగు వాళ్ళని దించితే బాగుంటుందని నా అభిప్రాయం. మరొక విషయం చెప్తున్నా, బోలే అనే వ్యక్తిని తీసుకొచ్చారు, ఏం ఆడుతున్నాడు, మాటలు తప్పితే చేతలు ఏమీ లేదు ఆ కొత్తకు వచ్చిన వాళ్ళు. మరొక విషయం ఏంటంటే బ్లండర్ మిస్టేక్, అతను అన్ని సీక్రెట్లు చెప్పేశాడు, మరి నాకుసారి ఎందుకు అడగలేదు, ఎందుకు అడగలేదు అతన్ని? సీక్రెట్లు చెప్పినప్పుడు అది బిగ్ బాస్ రూల్కి వ్యతిరేకం కదా చెప్పాడు. సో మొత్తానికైతే నయని పావనికి మాత్రం నయవంచన జరిగింది, ఆడనోళ్ళకి లాభం చేకూరింది. సో హోప్ ఆమె మళ్ళీ తిరిగి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. తీసుకొచ్చినా ఎందుకంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా చేయొచ్చు, లేదా ఒక వారం డబుల్ ఎలిమినేషన్ కూడా చేయొచ్చు. ఆ టైంలో వీళ్ళు తిరిగిరిపోతుంది, బోలే వెళ్ళిపోతాడు, తర్వాత పూజ కావచ్చు వాళ్ళు వెళ్ళిపోతాయి. ఈ అమ్మాయితో ఉంటుంది ఎందుకంటే బయట నుంచి వస్తుంది కాబట్టి అమ్మాయికి తెలిసినా తెలిపిన అమ్మాయి తీరు అంతే ఒరిజినాలిటీ. అమ్మాయి అన్ని ఎపిసోడ్లు కూడా చూడాలి, అమ్మాయి అయితే డైరెక్ట్ హాస్టల్ నుంచి చెప్పింది. సో ఇది ఫ్రెండ్స్ నా అభిప్రాయం. మొత్తానికైతే అన్యాయం జరిగింది, అన్ఫెయిర్ ఎలిమినేషన్ ఇది, డామ్ ష్యూర్ 100%. మీ ఒపీనియన్ కూడా ఏంటో కామెంట్ సెక్షన్లో రాయండి. ఇప్పటికి కూడా లైక్ చేయలేదా, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మేలుకొని ఇప్పుడు 3:00 అసలు నిద్ర కూడా పట్టలేదు. అసలు ఎప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకోలేను, ఇటాటివి చూసినప్పుడు పర్సనల్ తీసాను, కళ్ళనీళ్ళు వచ్చాయి. అంటే ఈరోజు ఎపిసోడ్ చూసిన వాళ్ళు ప్రతి ఇంకోటి నాగార్జున సార్ కూడా బొంగురు పోయింది, అతను కూడా ఎమోషన్ అయిపోయి అమ్మాయి వచ్చేసరికి. సో ఎమోషన్ ఎపిసోడ్ ఇది, మళ్ళీ వస్తుంది అమ్మాయి తిరిగి వస్తుందని నమ్మకంతో ఉన్నాం. ఇక నా దేవుడి ఇష్టం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇప్పటికైనా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.